హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎయిట్ చెట్ తెలుగు టిప్స్. ఇవాళ రెసిపీ పెసరపప్పు ఇగురండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఫాస్ట్గా వంట చేసుకోవాలన్నప్పుడు ఈ కూరను ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది, రుచి కూడా అంతే బాగుంటుంది. ఇది రైస్ చపాతి రోటీల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఇగురిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని నేను వీడియోలో చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ పప్పును తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పును రెండు సార్లు బాగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. అరగంట తర్వాత పప్పు చూడండి బాగా నానిపోయింది. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసి పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆవాల్ని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఇలా పోపు దినుసులు వేగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా పసుపు వేస్తే తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం పప్పును నానబెట్టిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఏమైనా వాటర్ ఉంటే ఇగిరిపోయే వరకు మగ్గించాలి. ఒకసారి పప్పు ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా వాటర్ ఎగిరిపోయాక స్టవ్ను ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు. దీనిలో మసాలాలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి మసాలాలు వేయకుండా చేశాను సింపుల్గా. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ ఎలా ఉందనేది నాకు కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ని మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నా వీడియోస్ని అయితే చూడవచ్చు మీరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.